వార్తలు నా పేరు అల్పన. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి నిధులు కేటాయింపులు ఖర్చులు అనే అంశంపై హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాండ్ నిధులు సక్రమంగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి అమలు పర్యవేక్షణ కమిటీ నేతలు. షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబల్ సామాజిక వర్గాలకు కేటాయించిన సప్లాండ్ నిధులు పక్కుదావ పడుతున్నాయని ఆరోపించారు. కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పాత్ర కూడా ఉండేటట్టు చేయగలిగితే, వాళ్ళు కూడా ఓన్ చేసుకోగలిగితే మనం సప్లాన్ సాధించినప్పుడు ఏదైతే స్ట్రాటజీ చేసామో అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా మనం ఫాలో అయితే కనుక కొన్ని బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు, సప్లాన్ మూవ్మెంట్లో సప్లాన్ గురించి మాట్లాడిన వాళ్ళంతా ఈ ఆరోపణ లేదు. అంత ఎటో వెళ్ళిపోయారు, మౌనం వహిస్తున్నారు, లేకపోతే పక్కకు దొరికిపోయారు, లేకపోతే ప్రభుత్వంలో చేరిపోయారు. కాబట్టి మనకు వాయిస్ లేదు. మనమే ఇందాక అన్న రాజలింగం అన్నట్టు వాళ్ళ తరము ఈ తరానికి చాలా విషయాలు తెలియకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, తెలుసుకోవచ్చు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి వాళ్ళంతా మనకి పెద్ద అధికగా అండగా ఉంటారు. వాటన్నిటిని మనం ఉపయోగించుకొని ఈ భవిష్యత్ కార్యాచరణని ఒక 15 రోజులు టైం తీసుకొని, 18 టైం లేదు, ఇప్పుడు ఎందుకంటే 6 ఏళ్ళు అవుతుందో 5.5 ఏళ్ళు అయింది, ఇంకా ఇది సుదీర్ఘకాలం నడిచేది. అలాగే 10 సంవత్సరాలకి చట్టం అనేది ఉంది, లేకపోతే చట్టానికి రూల్స్ రావడానికి ఒక 5 ఏళ్ళు పట్టింది. ఇంత దుర్మార్గంగా అన్యాయంగా వాళ్ళు అనుకునే స్కీములు వాళ్ళ కోట్లు ఎక్కువ రావాలి, వాళ్ళ ప్రయోజనాలు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అన్ని చేసేస్తారు. రైతు బంధు పథకం ఒక రోజులో జీవో ఇచ్చారు, 10 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తారు. సప్లైన్ డబ్బులు ఎందుకు రా, ఎస్సీ ఎస్టీలకు ఎందుకు రా, ఇవన్నీ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయాలు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.